హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాదా
కత్త కాదు మన ఇంటి పక్కటువంటి ఆ భాష కుక్కెక్కపోతాయ్యా మొన్న మీ చెల్లి ఇచ్చిపోతే అదే ఇచ్చారాయ్య మరి వెళ్ళి పోయిందా మరి వెళ్ళి పోతానా బ్యారీ వేసిన మొన్న పట్టుకుపోయింది మొన్న మాడేసోనండి అదే నూనె పాడు పెట్టిన మొన్న పావెత్తుకపోయింది అట్ట ఎత్తుకపోయింది కుక్క ఎత్తుకోలేదు మరి ఎటువంటి ఇంత ఉండే తెల్లే అడిల బాయట వాటి ఇగరమన్న ఉండాలి ఈపన గట్టి ఉండాలి అంటారు పోవాలి మీరు నీకు ఈపు గట్టిగా లేకుండా ఇక్కడ ఉన్నది పిల్ల నన్ను బయట నవ్వా ఎవరు దగ్గర లేరు మీరు బాగా నీ అవ్వ నువ్వు ఇద్దరు నువ్వు నేను అడగాదనబ్బా నువ్వే చూడు కష్టపడు అవ్వో అన్నా గుండరు ఏమిటే నీలమ్మ బాని ఎప్పుడు దెబ్బ కొట్టి భయపెట్టిండు ఆడకుండా ఎప్పుడు చెప్పే గడ్డి మీద చిన్నప్పుడు అసలు నుంచి భార్య తిరిగి సాధువన సంబంధం దంతాలు కొట్టమన్నాడు కత్తిరిపేటి భయభక్తుడు నీలమ్మ ఆడిబిడ్డని చూస్తాను మరి వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా అక్కడ బార పన్నెండు ఆమె అది ముచ్చల ధార బంద మరి ముచ్చల ధార బంద ఇలా రాదు ముచ్చంపు రాదు వారి కంత్రి కంత్రి కాదు మంత్రి బండ కడ్డి కడ్డి ఇనుప కడ్డి అనుకో మంత్రి అయ్యా మరి తీరు తిరుమలాపురం శ్రీమల్ల కొడ సత్యన స్వామి జగనందపురం వెళ్ళే వాడు వెంకటరెడ్డి వెంకటరెడ్డి భార్య సత్యమల్ల పెద్ద కుమ్మని అప్పటికి రాయన ఏమనగా ఇక్కడ కుసిన ఒక సంతోషం అందే మాస్కు రాయన ఏమనగా మీ తండ్రి అటువంటి రాజ్యం నీకు ఇలా ఇలవంతనం వచ్చింది మరి ఎట్లు అటువంటి ముచ్చంపు రాదు ఈ ఉత్తరం ఉంటే పోయి జగనందపురం వెళ్ళిపోయి అప్పటికి ఉత్తరం అప్పటికి పోతానే జగనందపురం
నగరందపురం కాదా జగనందపురం నేను ఏదో నందపురం అయితే పోతా ఇదే उत्तर నమ్మడు
సంతానం చేసిండ్రా ఓ అట్లా కాదురా నన్ను దూరంగా ఉన్నారు అంటారా వస్తున్నా వస్తున్నా అక్కనే ఉండండి అన్నమదూడు బావయ్యా భర్త నాగరత్న భార్య సంబరపడాలి ఎందుకంటే పుసుడు తినేస్తాను నాకు నవరత్న నీకు ఏదని చెప్పండి అయ్యా నీకే నౌకరీ నీకు చదువత్తందా అని వాడు నీకు నౌకరీ ఇచ్చినాడు మొన్న నాకు ఇలా చేపలాని రాయమంటే ఇలా చెప్పులాని రాసి వాడు భర్త పేరు వస్తుంది అయితే నీకు ఎవరు నౌకరీ ఇచ్చింది ఎవరు సరే ముచ్చాదర కొలవచ్చింది మా తమ్ముడు పైలం మా తమ్ముడు పైలం మా చెల్లె పైలం పోతానా నేను పోతాను పా నేను కూడా వస్తా పోదాం పా పెన్నుతో మొగడా ఒళ్ళంజపోండా నువ్వు వస్తా అడిగిన చూడురా నేను మొగని ఏ సెట్ కింద తిన్నా తింటా ఏడ ఉన్నా ఉంటా ఏడ అనుకున్నాం అనుకుంటా నువ్వు అత్త బట్టిగా ఇది ఆది మనకు రూమ్ కిరాయి కావాలి అయితే తీసుకుందాం పా ఒకటి రూమ్ కిరాయి అయితే అండి నిన్ను చెప్పురా మొగతోడి పెళ్ళం మొగ నా అయ్యో నిన్ను చూస్తే ఎవరు రూకిరేకి ఇస్తారు అదే అంటే ఒక్కవేళ డబ్బులు కాసపడి రూకిరేకి ఇచ్చిన అనుకో ఇస్తారు మీది పోర్షన్ లా ఇంటి ఉన్నారు ఉంటాడు ఉంటాడు కింది పోర్షన్ లో మనం ఉంటాం ఉంటాం వాడికి 4 గంటలకు లోడ్ బండి అంగలోడ్ వేసారు వాడు ఉంటాయి లోడ పట్టుకుని కూడా బయటికి పోతావు నువ్వు పనికెళ్ళ పుల్ల వయసు అవును పొద్దుగా లేస్తావు ఊడ్చేస్తావు ఇట్లా ఊడ్తా అంటే వాడు లోడ్ బండి అంగలోడ్ వేసి ఇంటికి వస్తాడు వాడు నిన్ను చూసింది అనుకో పెట్టడానికి వస్తాడు ఆ ఇల్లు మనకి అయితే అయితే అక్కడికి ఆ గుడ్లు లోపలి గుంజుకోవాలి మంచి పక్కగా ఉన్నా కానీ గుడ్డు అయితే పెద్దగా ఉంది తెలియపోయిన ఆగు అయితే కానీ ఒక మాట నువ్వు పోతానో గాని నువ్వేన కాడ అది ఏంటి ముచ్చాల దాడమని అక్కడ నాట ఓ మంది అంటారు ఓ నీలమని 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 నీలమ్మా ఇగో నువ్వు బాటపడి పోతా అంటే నీ కాళ్ళు దుడ్డ కాళ్ళు ఉన్నట్టు నువ్వు అంట వాళ్ళన్న అనకుండా నీ కాళ్ళు దుడ్డ కాళ్ళు ఉన్నట్టు ఇక వాళ్ళ అన్నడేందుకు నువ్వు ఇనుడేందుకు ఇగో అక్కడ నాట ఏం చేట అగ్గు ఉన్నదా బంగారు వెళ్ళి ఏం చేట అగ్గు ఉన్నదట ఆ ఎండి గజ్జలు పట్టిని కొట్టించుకరా పత్తులాలు పెట్టి పత్తిలు చేయించుకరా వాడికి గజ్జలు పెట్టు గజ్జలు పెట్టి ఇస్తే ఇక గత్తు మీద నేను గజ్జలు 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 వల్ల నీకు అర్థం అంటే నీ పాదం జల్లు 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 అని
ఆరేళ్ళకొక కాపురం చెప్తే కావనపూత తోటి మెలినట్టు ఇంకా కావనపూత నాను పైన కాడ ఈ ఊళ్ళో అంటారు నీలమ్మ 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 ఇవో నిన్ను చూడబోతే నీ ముక్కు చూడబోతే దుట్టుకు ముక్కు కట్టినట్టున్నదో అంటారు వీళ్ళ వాళ్ళ అన్న అనకుండా నీ ముక్కు మా దుట్టుకు ముక్కు కట్టే ఉన్నది అట్లనే ఉన్నది కదా అయితే అక్కడ బంగారానికి చాలా తక్కువ ఉన్నదట రేటు ఓ అక్కడ బంగారానికి చాలా రేటు తక్కువ ఉంటే ఆ బంగారం తీసుకొచ్చి మూడు రాళ్ళు పెట్టి ముక్కు వేయించుకరా నేను ముక్కు వేయించానా ముక్కు వేయించుకుంటే ఆ ముక్కు పెట్టుకున్నాను అనుకో మనం శివరాత్రి నాడు సాగారాలకు మనం ఎవడాలా పోతాం కదా ఏమో కరణ ఎవడాలా పోయినాక తప్పని ఆ మందుల నేను కాటగలిచింది అనుకో నేను కాటగలిచినాక అయ్యో నా పిల్లలు ఆయన చెప్పి నువ్వు మందులు తిరుగుతావు మందులు తిరిగితే నేను దొరక నువ్వు పోయి బస్తాలు ఉంటావు బస్తాలు చూసుకుంటుంటే అయితే నామగడు ఆయన అని చెప్పి నేనేం చేస్తా ఆ రాళ్ళ చెట్టు కింద నిలబడతా రాళ్ళ చెట్టు కింద నిలబడ్డాక ఆ తూర్పు పడిచిన పొద్దు కరకరకర అని పొద్దు పడుతుందిగా ఆ పొద్దు పడిచినాక ఆ సూర్య కిరణాలు వచ్చి నా ముక్కుల నిలబడతాయి ముక్కుల నిలబడ్డాక తలక్కువని కళ్ళల్లో మెరుతాయి ఇక్కడ నా పిల్లలు నన్ను రావచ్చు నీలమ్మ ఇవన్నీ ఎవడు చెప్పిండు అయ్యో నాకు మింజర్ ఉంటే చెప్పకపోదు ఆయననే ఆయన ఏం నీలమ్మలే గుర్తు ఏ పోతాను మా చెల్లెత్త ఉంటాయి పోతానా కానీ ఒక మాట ఇదో పోయిన కాడ మరి పైసలు ఆగం చేసావు పైసలు పైసలు చూస్తే విసుకుతావు నువ్వు పైసలు ఆగం చేయకు చెక్కులో చెక్కులు పట్టుకరా చెక్కుల చెక్కులు పట్టుకరా ఇవో పోతానా కానీ ఇక ఒక్క మాట ఇగో ఎన్ని రోజులకు వస్తావు మళ్ళా పోయి మీ తమ్ములు ఎంతైనా చిన్నోళ్ళు వాళ్ళకు చదువు రాదు శాస్త్రం రాదు మీ తమ్ములు తీసుకుపోయి ఏడిగట ఏం పనులు తరమే తీసుకోవాలి బల్లల్లో మీ తమ్ముల బల్లాలు వేసి రాప అట్లా రేపు రేపటి కాలే ఏమంటారు ఏమిటి బామ్మ నీలమ్మ గీయడు ఒక మంచి మాట మాట్లాడినావు బామ్మ మరి నా తమ్ముల బల్లలు జైన్ చేయవన్న అప్పుడు అప్పిరెడ్డి తమ్ముల వీడికి వచ్చింది అమ్మడా సుప్పిరెడ్డి బాలరెడ్డి అసరెడ్డి అసరెడ్డి అంతరెడ్డి అరే పడిపోతారు పోతామన్నా పోతున్నప్పుడు చిన్న తమ్ముడు వీడికి వచ్చింది అమ్మడా రత్నాకర్ అన్నా పడిపోతావా తండ్రి అప్పుడు ఒక అన్న వచ్చేనాడు తమ్ముడా ఇలా బడికి పొమ్మన్నప్పుడు గబ్రుగా తమ్ముడు రత్నాగరెడ్డి సిరిమల్ చెరువుల మీరా ఎప్పుడు ఆడిపిస్తాడు అన్నకి ఆ మాట అన్నప్పుడు ఏమన్నడే ఇలా నువ్వు కొలువుకి వెళ్ళిపోయి మేము ఆరుగురం చదువుకుపోతే మన చెల్లెని ఎవరు వస్తారన్న మన ఏడుగురు ఉండగానే ఎవరో తీసుకుని మన చెల్లెని బాయిలేసి అన్నా ఒక మాట వెళ్ళిపోయి నువ్వు కొలువుకి వెళ్ళిపోయి అన్నను చదువుకుంటే మరిన ఇంకే ఇంటి పేరు వంట పని చెప్తే చెల్లిని ఎత్తుకొని సిరిమంచి అరుగుళ్ళ మీద అయ్యా అన్నరా నాకే ఉన్నది రాజా నాకే ఉన్నది రాజా.
తమ్ముడా నా కళ్ళ మీద ఒరి అన్న నాకు బడి ఎందుకు సెల్లే చదువు సెల్లే బడి అవద తిన్నాడు నా చేతులు పెట్టి కొడక నా సెల్ల పైలమని నా కళ మీద తెల్లలేదు అన్న నాకు సెల్లే చదువు సెల్లే బడి అంటారు తమ్ముడా रत्नाकर मन से वजन तो बाटूं मानिंग स्वामी गुल्लकाड़ बल्ल तमला तमला बल्ल भीमार मानिंग स्वामी गुल्लू गुल्लकाड़ बल्लु तमड़ा उचित चलो उचित पुस्तक उचित अन्न उचित बटल लंगल का दुंग सोपल बटे दुंगल का सोपल बटे तागोत का तमल बुद्धि मर धनाधन वाले मर वजन को इंटर पानी वन उठाई वजन मन से नी से वजन तो पड़े से साधक मरी से पाड़ा बोरी मटल मेल पड़ता बटल बोर प्राण दिखते नागर तम चलो प्रबुद्धुतर प्रबुद्ध तम चलो तपना रेप तम यारा सुषमा चीन चली मन पर्व पोदा चलो संगति चलो संगति नीचे नीद मुझे संकल पिल नीदरा बस स्टाला వరంగల్ వరంగల్ గిట్టు పాడైపోయి ఉండాలో గిట్టు ఉండే అని మళ్ళా బస్ వస్తుంది వాయ్యా ఈ బస్ ఏడు పోతుంది మళ్ళీ మళ్ళా కూర్చుంటారు కా రెండు తర్వాత బస్ వాయ్యా ఈ రెండు తర్వాత బస్ ఎడిపోతుంది పల్లె వెలుగు అయితే అది అటు పాడైపోయి ఇటు పాడైపోయి అని చెప్పి అచ్చి కూర్చుంటారు ఏ కూర్చున్నాక ఇక ఇక ఎవరన్నా తెలియదు కోళ్ళు ఉంటారు ఇక నీతో తెలియక లెక్చర్ ఈ బస్ ఎడిపోతుంది ఈ లింగాది నాకు అంటలేదు ఆ బస్ ఎడిపోతుంది అయ్యో నా ఈ బస్ ఎడిపోతుంది అయ్యా बाबा
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్స్ మనీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.